రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫంక్షన్ పుణ్యమాని. చలపతిరావు, యాంకర్ రవి కటకటాలు లెక్కించక తప్పని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళిద్దరిపైన నిర్భయ కేసు నమోదైంది. ఆ వివాదం ఏమిటో అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ ఆ సిగ్గుమాలిన కథ, ఈ దిక్కుమాలిన వ్యవహార ధోరణి మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఈ నెల 23న మహిళా ప్రజా సంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చలపతిరావుపై అదే రోజు కేసు నమోదు చేయగా న్యాయ సలహా అనంతరము యాంకర్ రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చలపతిరావు రవిపై ఇప్పటికే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. బండగూడకు చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 345A 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏమిటా కేసులు? ఇవి సీరియస్ కేసులే. చలపతిరావు కనీసం ఒక లేఖ రాస్తూ టీవీలో మాట్లాడుతూ సారీ చెప్పాడు. యాంకర్ రవి భేషజానికి పోయి సారీ కూడా చెప్పలేదు. పైగా నేను అన్న దాంట్లో తప్పేముంది, నాకు వినిపించలేదు అంటూ సాకులు వినిపిస్తున్నాడు. రవి సారీ చెప్పాల్సింది, అలాగే రాబోయే పరిస్థితులకు మానసికంగా కూడా సిద్ధం కావాల్సిందే. ఒకవేళ పోలీసులు ఏదో న్యాయస్థానంలో హాజరుపరిస్తే, న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశిస్తే బెయిల్ వచ్చే వరకు జైల్లో ఉండక తప్పదు. తప్పు చేశావా లేదా అనేది, చేసింది తప్పేనా కాదా అనేది విచారణలో తేలుతుంది. ఇది ఇండస్ట్రీలోని మిగతా నటులందరికీ ఒక లెసన్ అవుతుంది. మహిళా సంఘాల నేతల ఆశ సెలబ్రిటీలు గతి తప్పి మతి తప్పి తలతిక్కే వ్యాఖ్యలు చేస్తే దాని ప్రభావం సమాజంపై బలంగా ఉంటుంది. కాబట్టి ఈ కేసు కొనసాగాలని అనేది వారి అభిప్రాయము. ఈ కేసు సీరియస్నెస్ తెలుసు కాబట్టే మా అసోసియేషన్ కాళ్ళబేరానికి వచ్చి బాబాయ్ మంచోడు అని సర్టిఫికెట్ ఇస్తూ సారీ చెప్పాడు కదా, కేసు విత్డ్రా చేసుకోండి అని రాయబారాలు మొదలెట్టారు. యాంకర్ రవికి ఆ సపోర్టు కూడా లేదు. మా అసోసియేషన్ రవి పురుగును తీసినట్టు తీసేసింది. ఇప్పటికైనా మా అసోసియేషన్ ఎవరి కోసం మాత్రమే పనిచేస్తుందో, తనకు సంబంధం లేని వ్యక్తిగత నేరాల్లో కూడా ఎలా జోక్యం చేసుకుంటుందో అర్థం చేసుకోవాలనే విమర్శ అప్పుడే ఇండస్ట్రీలో బాగా వ్యాపిస్తుంది. ఇలా కేసు రకరకాలుగా తన ప్రభావాన్ని చూపిస్తున్నది. ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలిక. కలలు గనకండి, రవితో కుక్క చాకరీ చేయించుకుంటున్నారు కాబట్టి ఈనాడు రామోజీరావు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డో ఆదుకుంటారని అనుకోవద్దు. ఇది పక్తు వ్యాపారాత్మక పరిశ్రమ. ఎవరికి ఎవరు ఏమీ కారు, గుర్తుంచుకోండి.